జియర్ స్వాములు మరికొందరు స్వాముల చేతిలో పొడవాటి కర్రలు ఉంటాయి, గమనించారా? ఎళ్లవేళలా అవి వారి చేతిలో ఉంటాయి. ఊత కోసమా అంటే కాదు, మరి వాటిని ఎప్పుడూ చేత పట్టుకోవడానికి గల కారణం గురించి తెలుసుకుందాం. వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత అద్వైత భావానికి గుర్తుగా ఈ పొడవైన కర్ర పట్టుకుంటారు సన్యాసులు. ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతిదానికి ఒక అర్థం ఉంది. వై ఆకారం గల యోగదండాన్ని, కమండలాన్ని పట్టుకుని ఉండేవారిని తాపసులు లేదా ఋషులు అని అంటారు. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి కాబట్టి ఐదడుగుల కర్రను కూడా ధరిస్తారు. ఇందులో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలున్నాయి. ఒకే ఒక కర్రను ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు, బోధించేవారు. అద్వైతం అనగా జీవుడు దేవుడు ఒక్కటేనని సిద్ధాంతం, మనిషిలోనే దేవుడిని చూడమని. స్వర్గం నరకం రెండూ ఇక్కడే ఉన్నాయి. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ మార్గాన అన్యాయంగా సంచరించినా ప్రవర్తించినా ఆ పాప ఫలితాన్ని ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు. ఈ అద్వైత సిద్ధాంతాన్ని బోధించేవారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావి చెట్టు నుండి సేకరించిన ఒకే కర్ర ఉంటుంది. రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం గలవారు. వీరిని ద్విదండి స్వాములు అంటారు. వీరు జీవుడు దేవుడు వేరువేరు అని బోధిస్తారు. ద్వైత సిద్ధాంతానికి ఉన్న ప్రాచుర్యం అద్వైతానికి లేదు. ఈ మతానికి చెందిన వారిని జియరులని అంటారు. మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన వేసుకునేవారు కూడా ఉన్నారు. వాళ్ళు జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఒకటే అనే నారాయణ తత్వాన్ని బోధిస్తూ ఉంటారు. వీరిది విశిష్టాద్వైతము. పొడవైన ఈ దండాలతో దుష్ట ప్రాణుల నుండి రక్షణ కొరకు ఫలపుష్పాల సేకరణ చేసుకుంటూ భగవద్ధ్యానం చేసుకుంటారు. ఋషుల చేతిలో ఉండే 18 అంగుళాల యోగదండం జపం చేయడానికి, ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది. యోగులు రుద్రాక్షమాల నేలపై పడకుండా వై ఆకారంలో ఉన్న యోగదండంపై చేతిని పెట్టి జపమాల తిప్పుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.